మరియు రెవెన్యూ శాఖ మంత్రి దర్వాన కృష్ణదాస్ కోవిడ్ వ్యాక్సిన్ ను మంగళవారం తీసుకున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వ్యాక్సిన్ ను ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు. శ్రీకాకుళం పట్టణ కుటుంబ సంక్షేమ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎం పి అన్నపూర్ణ ఉప ముఖ్యమంత్రికి వ్యాక్సిన్ వేశారు. ఉప ముఖ్యమంత్రి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమన్నారు. వినియోగించుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు కూడా దీని తాలూక ప్రయోజనం పొందాలి. ఇది ప్రభుత్వం తాలూక ఆలోచన, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. రైతు దేశాన్ని సృష్టించాలన్నది మన ప్రభుత్వ ప్రయత్నంగా ఇప్పటి వరకు మనం ప్రయత్నించడం జరిగింది. మరి ఇప్పటికే అదుపులో వచ్చే దిశగా ఇతర రాష్ట్రాల కంటే, ఇతర ప్రాంతాల కంటే మన రాష్ట్రంలో మెరుగైనటువంటి చికిత్స వైద్యం అలాగే దానికి సేవలు చేయడం జరిగింది. మరి దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు. అన్నిటికంటే ప్రాణం అత్యంత ముఖ్యం కనుక దాని పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈవేళ వైద్యుల తాలూకు నిరంతర పర్యవేక్షణలో ప్రజలందరి తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రక్రియ మన జరుగుతోంది. దానిలో భాగమే ఈ కోవిడ్ వ్యాక్సిన్. ఇది ఇప్పటికే మనం ప్రయోగిస్తున్నాం. సెకండ్ వ్యాక్సిన్ కూడా చాలా మందికి అయింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ అలాగే పోలీస్ రెవెన్యూ ఇతర ముఖ్యులందరికీ కూడా ఇప్పుడు ఇప్పటికే వ్యాక్సిన్ వేయడం జరిగింది. మిగిలిన వారు కూడా దశల వారీగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.